మనం నిన్నటిదినం చూసుకొని వస్తున్నాం సేటా మే పూరా కోయి పర్లా నై నిన్నటిదినం అది మొత్తం మనం చెప్పుకోలేకపోయాం కొణ పై బోలే సమయం మనకు మిలి నోతివా సగా శుభం కొర్దలే మనకి సమయం పూర్తిగా దొరకలేనందున మనం దానిని ముందుగా ముగించేసాం అది అపూర్ణి ఆ వాక్య విషయం అవర్ త్వరే కోయా పై చాంది ఈ రోజు మళ్ళీ ఆ వాక్యంశాలు ముందుకి చెప్పాలని కోరుచున్నాను అది రాత్రి ఆపణ మన సమస్త ప్రార్థన సహిత సే వాక్య గాడకు ఆమె జీవా అందుకే ఈ రోజు రాత్రి వేళ మీరు అందరూ కూడా ప్రార్థన సహకారంగా కూర్చోవాలి కళ్ళేమో కోగుతులే నిన్నటి దినాన్ని నేను చెప్పిన ఫస్ట్ మోగుతులే అమ్మవారికి ఈశ్వర టెస్ట్ కొరంది మొదటిగా నేను చెప్పొచ్చాను దేవుడు మనల్ని పరీక్షించేవాడని దుద్ధిరేమో కోగుతులే ఆరాధన బా బోళి ఈశ్వరకు దబాట ఆరాధన అన్నది దేవునికి అర్పించే విషయం గురించి చెప్పాను తృతీయ విషయము కోగుతులే మూడోదిగా నేను చెప్పింది ఈశ్వర అప్పుడ మా ఆరాధన కొరందు దేవుడు మీకు ఆజ్ఞాపించి చెప్పుచున్న చోటుకెళ్ళి ఆరాధన చేసుకోవాలి మన ఈశ్వర గో జగారే మనోనీత కొరాజాచి సెటి అకమ ఆరాధన దేవుడు మనల్ని ఏ చోటికి పిలిచి తీసుకెళ్తున్నారో అదే చోటుకెళ్ళి మనం ఆరాధన చేయాలి మోరియా పాడ బోలి మోకోతలే అది మోరియా కొండ అని చెప్పొచ్చాను సెడా తినట విష కళ్ళి మోకోగలే అది మూడు మాటలు మోరియా కొండ గురించి ఉన్న మూడు విషయాలు నేను చెప్పాను సెడా అప్పుడ మనకి మనోరే వచ్చి బోలి మో బాబు వచ్చి మీ మనసులో అది ఉన్నది అని నేను ఆశించుచున్నాను అది బోలి విషయాలకు ఆది పుస్తకం బాయిస్ అధ్యాయము ఆది కాండము 22వ అధ్యాయానికి రండి సరే ద్విపద పొడివా దాని రెండో వచనం చదువుకుందాం కోమార్త బలి బోలి కోవా జాయిచి ఆయనకు దహన బలిగా అర్పించమని చెప్తున్నారు కోమార్త బలి అర్పణ కొరువాపై ఈశ్వర అమమానకు బాధ్య కొరునాంది దహన బలి అర్పించుటకు దేవుడు మనకి బలవంతం చేయట్లే అప్పుడు మనకి ఇచ్చా అది మీకు ఇష్టం అయితే లేవియా పుస్తకం యొక్క దేరతిని పదిరేసే అర్థం లేక ఇంగ్లీష్ లెక్క జాయి లేవియా కాండం ఒకటో అధ్యాయం మూడో వచనంలో అదే వర్ణన చెప్పుచున్నది కాకు ఈశ్వర బోళి దవ హోమ బోళి దవా పై బలవంత కొరనా ఎవరిని కూడా దేవుడు బలవంత పరచట్లేదు ఆ బలి అర్పి హోమ బలి అర్పించుటకు బాధ్య కోరిన దహన బలి అర్పించుటకు ఎవరిని బలవంత పరచట్లేదు అప్పటికి ఇచ్చేయాలి కొరిపరువు నోలేనాయి మీకు నచ్చితే ఇవ్వచ్చు నచ్చకపోతే ఇవ్వకపోవచ్చు అబ్రహాముకు ఈ సరుకులే అబ్రహాముతో దేవుడు చెప్పినది తమే జాయి బలి అర్పణ కొరో బోలి కోయిలే నీవు వెళ్ళి బలి అర్పించుకోమని చెప్తున్నారు శ్రీ కొత్త కోయవసమరే ఆ మాట చెప్తూ ఉండగా ప్రశ్న పచారి పారంది ఆయన ప్రశ్న అడుగుండును గోడ పై బోలే ఏమని మనుషుకు హోమబలి దవాపై బైబిల్ కోయినా అంది తొమ్మె కెమిది కోవచ్చో బోలి ప్రభుకు ప్రశ్న పొచారని లేక నరబలి హోమ నరబలిని నరము నరుని దహన బలిగా అర్పించడానికి బైబుల్ చలవించట్లేదు కదా అని దేవునికి అడగొచ్చును గాని ఆయన అడగలే బైబుల్ కోవచ్చుంది మనుషుకు బోళిద బట్ట మనా కొరుచు బైబుల్ ప్రత్యేకంగా చెప్తున్నది నరబలి ఇవ్వడము తప్పు అదే అది అంగీకరించట్లేదు తొమ్మిది కోవచ్చో బోలి తక్కు ప్రశ్న ఈశ్వరుకు ప్రశ్న పొచ్చారు దేవా నువ్వు ఎందుకు ఇలాగే నరబలి కోరుచున్నావు దహన బలి కోరుచున్నావు అని అడగలే అబ్రహాము దేవుని దగ్గర అలాంటి ఒక ప్రశ్న అడగలే సత్యపాయి ప్రభు అమ్మకి జాగా కొరంది తహా ఆమె కొరందు అందుకే దేవుడు మనకి ఏమి చెప్తున్నారో అదే మనం చేసుకు తీరాలి అబ్రహాము కెమిది బోడిదవాపై గొల్లె బోలి దక్కందు అబ్రహాము ఎలాగ బలి అర్పించుటకు వెళ్ళాడు అన్నది ఒకసారి మనం చూద్దాం తేని పద పడందు దాని మూడో వచనం చూడండి అది పుస్తక బాయిశ్రుతి బాయిశ్రు ఆది కాండము 22వ అధ్యాయం 3వ వచనం బాస్ చాలు చాలు తలవారే లెగిచాడు బలి అర్పించుటకు బోడిదవాపై కెబ ఉట్టి వారొచ్చి బలి అర్పించుటకు ఎప్పుడు లెగవాలి
అబ్రహాం మనలాంటి వాడు కాదు. మనం లేచేది ఎన్ని గంటలకి? మనకి సమయ సందర్భం లేదు. ఆరాధనకి సమయం అనేక అనేక మందికి ఆరాధన చేయుటకు సమయం లేకపోతున్నది. ఎందుకు వారి జీవిత పరిస్థితి ఇలాగైపోతున్నది? ఆరాధన ఓలి కోహిలే పది గంటలకి ఆరాధన అని చెప్తే గొండ ఊగి ఊగి 11 గంటలకి 12 గంటలకి 1 గంట కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కోర్టు చెమకు కొట్టే చిట్టి పాయిచి బోలి బాగుందో. ఒకవేళ కోర్టు నుంచి గాని ఏమైనా పత్రిక వచ్చింది అనుకోండి, తొమ్మిది గంటలకే రావాలి అంటే మీరేం చేస్తారు? 8 గంటలకే వెళ్లి హాజరైపోతారు. అబ్రహాం విషయం అలాగైతే అబ్రహాం యొక్క విషయాన్ని కోహిలే ప్రభాత ఊటలేసి దేవుడు చెప్పిన ప్రకారముగా పొద్దు పొద్దున లెగిచాడు ఆయన. ఆరాధన ఆరాధన చేస్తూ వచ్చిన వారు ఏం చేసుకోవాలి? ప్రభాతముగా తలవారి తలవారి లెగవాలి. బైబిల్ చెప్పింది, బైబిల్ అలాగే వర్ణన చెప్పేది. యోషువా గ్రంథం యోషువా పుస్తకం 3వ అధ్యాయంలో యోషువా గ్రంథం 3వ అధ్యాయంలో ఏక పొద పొడి సెమిది మొదటి వచనాన్ని చదివినప్పుడు అదే చెప్పుచున్నది. ఇస్రాయల్ యుగమనే జోర్దాన్ నది పారివాని మంది ఇస్రాయల్ ప్రజలు యోర్దాన్ దాటుకున్నట్టుకు సేమానే ప్రభాతర ఉట్టిన పోలి బైబిల్ తలవారి తలవారినే లెగిచేరు అని చెప్పబడుచున్నది. ఆరాధన కొరువారి మంది తుమ ప్రభాతర ఉఠో ఆరాధన చెయ్యుటకు నువ్వు పొద్దునే లెగు. అది అది మో కైబర బాకి అప్పుడు మన బల మరి సునందు ఈరోజు నేను చెప్పొచ్చిన వాక్యం బాగా సహోదర భాయి భౌణి మానే సహోదరి సహోదరులారా ప్రభాతర ఉట్టికి ఈసర ఆరాధన కొరువపై జావుందు. మీరు పొద్దు పొద్దునే లెగిచి ఆరాధన చెయ్యుటకు వెళ్ళండి. ఆరాధన చొక్కాల ఉట్టివారు వచ్చి ఆరాధన చెయ్యుటకు పొద్దునే లెగవాలి. ప్రభాతర ఉట్టికి బొడిదావాపై జాయితుల మరి బైబిల్ అందుకే బైబిల్ చెప్తున్నది అబ్రహాం పొద్దు పొద్దునే లెగిచి తలవారి జమున లెగిచి ఆరాధనకు బయలుదేరాడు. ఇక 3వ వచనం ఒకసారి చదవండి. ఆయన అన్నింటినీ కూడా సిద్ధపరిచాడు అని రాసింది. ఆరాధన కొరువపై కోణ కొరువారొచ్చి తుమే ఆరాధన కొరువపై అప్పుడు మన కోణ కొరువారొచ్చి ప్రస్తుత కొల్లే ఆరాధన చేయుటకు ఒక సిద్ధబాటు కలిగి ఉండాలి. ఆరాధన చేసేది ఏ రీతిగా చెప్తున్నది? ఆరాధన అన్నిటిని కూడా సిద్ధపరిచే ఆరాధన చేసుకున్నది. స్వచ్ఛాయిక్రి ఆరాధనకి కొందరైతే సిద్ధబాటు ఉండదు, ఏమి ఉండదు, వచ్చేస్తారు ఆరాధనకి. ఆరాధన స్వచ్ఛాయి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు వారు సిద్ధబాటు కలగకుండానే వచ్చేస్తారు. ప్రభాకర ఉట్టివారు అందుకే బైబిల్లో ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? తలవారి లెగిచిన వాడే ఆరాధనకి వెళ్ళాలి. రెండోదిగా ఆరాధనకు వెళ్ళిచిన వాడు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి, సిద్ధపడే వెళ్ళాలి. లూకాసువార్త 24లో మొదటి వచనం చూడండి. 24లో 1 లూకాసువార్త చాలు 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 మనకి దొరికింది. ఎంత పొన్నమ్మ జ్ఞాని తోడు ప్రసంఖ్యానే దిగి వెళ్ళే విశ్రామ వారే సేమానే విధి అనే సారే విశ్రామ కొలే కింటు సప్తార ప్రథమ దినే అది ప్రభాదరే సేవానే ప్రస్తుత సుగంధి ద్రవ్యో
సుగంధ ద్రవ్యం సబు కొన కొరలే ప్రస్తుత కరి జాపన కొరి వారు ఏం చేశారు కావాల్సిన సుగంధ ద్రవ్యాలు అన్నిటిని కూడా సిద్ధపరచుకొని పొద్దు పొద్దున లెగిసేస్తున్నారు అబ్రహాం బోడిదేవాన్ని మందే సొక్కల ఉట్లే అందుకే అబ్రహాం కూడా బలియాగం ఇవ్వడానికి తలవారి లెగిసినట గొధకు కట్టకు సేకొడు ప్రస్తుత కొలే గాడిదను కర్రలను కావాల్సిన వాటిని అన్ని కూడా సిద్ధపరచుకున్నాడు ఏమిది మరియా మార్తా మరియా అలాగే మార్తాయు మరియము సమాధి పక్కకు జావుచుంది వారు కూడా యేసయ్యని కలవడానికి సమాధి ఎదుటకు వెళ్ళినప్పుడు సుగంధ ద్రవ్య గుడిక సబు ప్రస్తుత కొరి శమన జావుచుంది వారు ఏం చేశారు సుగంధ ద్రవ్యాలన్నిటిని కూడా సిద్ధపరచుకొని వారు ఏం చేశారు పొద్దు పొద్దున లెగి చెల్తున్నారు ప్రస్తుత కొరి అప్పుడు మన గోలే సక్తకు బోల బాసన తిను అలాగ సిద్ధబాటు కలిగి ఆరాధన చేస్తే ఆరాధనకు ఒక సువాసన ఉంటది ప్రస్తుత కొరిన హంది ఆ సిద్ధబాటు అంటూ లేదు ఆరాధనకి అప్పటికో అప్పటికు ప్రస్తుత కొరందు అందుకే ఆరాధన చేసిన ప్రతి మనిషి ఏం చేసుకోవాలి సిద్ధబాటు కలిగి ఆరాధన చేసుకోవాలి ప్రస్తుత కొరికిని తుమి ఆరాధన కొరందు సిద్ధబాటుని కలిగి ఆరాధన చేసుకోవాలి ప్రస్తుత కొరి ఆరాధన కొలే అకసే ఆరాధనారో ఈశ్వరంగర బాసన అసిపారంది అంటే సిద్ధపడి చేసిన ఆరాధనలోనే దేవుని యొక్క దేవుడు సువాసన అంగీకరించుకునేది ప్రకాశిత పుస్తకం 19వ అధ్యాయ పదరే ప్రకటన గ్రంథం 19:7 వచనములో ఏమిది లెక్క ఈ రీతిగా వర్ణన చెప్తున్నది తాను సిద్ధపరిచేసుకోవాలని చెప్తున్నది అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా విశ్వాసిమాని సంఘములున్న సభ్యులు ఆరాధనకి జీవపూర్వరు ఆరాధనకి వెళ్లే ముందు గొర్రె మోసి అప్పనకు ప్రస్తుత కొరి బొడిదవా పావజా ఉందో ఇంటి దగ్గర ముందు సిద్ధ వ్యక్తి పరముగా సిద్ధపడిన తర్వాతే ఆరాధనకు బయలుదేరాలి అబ్రహాము ఆరాధన పై జీవపూర్వరు అబ్రహాము ఆరాధన చేయడానికి వెళ్లే మునుపుగా గొధకు కట్టకు సే ప్రస్తుత కొలే గాడిదను కర్రలను కావలసిన వాటిని అన్ని సిద్ధపరచుకున్నాడు ఎనిమిది ఆరాధన కరువాపై అబ్రహాము జావుచుంది ఇలాగ ఆరాధన చేయడానికి అబ్రహాము వెళ్ళాడు అజీరో రాత్రి రే అలాగైతే ఈ రోజు రాత్రి వేళ ఆరాధన తుమరో గొర్రెరు గొట్ట ప్రస్తుత సబు విషయ కరువారు అలాగైతే నీ ఆరాధనకు బయలుదేరే ముందుగా ఆరాధనకు సిద్ధపాటు ఖచ్చితంగా ఉండే తీరాలి తృతీయ విషయం ఇక మూడో విషయం చెప్తున్నది చూడండి ఆది పుస్తకం 22 ఆది కాండం 12వ అధ్యాయంలో తిని పద పడ చారి పద పడు 4వ వచనం చదవండి 12వ అధ్యాయం 4వ వచనం కాదు 12వ అధ్యాయం 4వ వచనం మోన 22 క్షమించాలి 22వ అధ్యాయం 4వ వచనం బాయిసద్యాయలో చారిపదు ఆది పుస్తకం బాయిసర చారిపదు ఆది కాండం 22వ అధ్యాయం 4వ వచనం అనంతర తృతీయ దినరే అబ్రహాము వనాయి గురోరు అక్కడ చెప్పిన మాట మీరు చూడండి ఏ ఆరాధనకు దివాసమర తిని దిన దూర జాయికి ఆరాధన కొరుచుంది ఆరాధనకు వారు వెళ్ళడానికి ఎంత ఎన్ని రోజులు ప్రయాణం చేసిరి ఇంచుమించు 3 రోజులు నడిచి ప్రయాణం చేసిరి అబ్రహాం సత్యవేళ కోటి తిలాబోలి తమ దాని వారు వచ్చి అప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడో చూడండి ఆది పుస్తక 31వ అధ్యాయం 33 ఆది కాండం 21వ అధ్యాయం 33వ వచనం చదవండి అబ్రహాం నివసించేది ఎక్కడ అని చెప్తున్నది అయితే అబ్రహాం ఎక్కడ నివసించుచుండేవాడు బేర్సేబా అన్న చోటులో నివసించుచుండేవాడు మోరియా పగాడకి జీవపై తిని దిన దూరం అంటే బేర్సేబా నుంచి మోరియా కొండకు వెళ్ళుటకు ఇంచుమించు 3 రోజుల ప్రయాణం 60 కిలోమీటర్ అంటే 60 కిలోమీటర్లు ఇంచుమించు ఎంత దూర జాయికిరి కొడుకరు వరకు ఆరాధన అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి ఆరాధన కొరువ వ్యక్తి మానే పృథక్ కొరి ఆరాధన కొరు ఆరాధన చేసిన వాడు వేర్పాటు కలిగి
ఆరాధన చేసుకోవాలి దాని తర్వాత ఆ చోటికి వచ్చిన తర్వాత వారి వారితో వచ్చిన దాసులకు చెప్తున్నది అంటే తెలుసా మీరు గాడిద ఎక్కడ ఉండండి సెపరేట్ చూడండి ఆరాధన చేసిన వాడు చెయ్యని వాడి మధ్య ఒక వేర్పాటు అదే బైబిల్ సిమిది ఎక్కగోచుంది బైబిల్ ఆరాధనకు అలాగే కదా వివరణిచ్చేది యాత్ర పుస్తక పాంచర్ పాంచాధ్యాయ తిని పదరే నిర్గమకాండం 5:3 వచనములో మోసా రాజాకు ఎహి బోలి కోహిలే మోసే రాజు ఫరో రాజుతో ఈ రీతిగా మాట్లాడినది జాయి బోలి మూడు రోజుల ప్రయాణమై బలియాగం అర్పించడానికి మా దేవుని ఆరాధించడానికి సెపరేట్ దరకారు అలాగైతే ఆరాధన చేసిన మనిషికి ఆరాధన చెయ్యని మనిషికి మధ్య ఏముంది వేర్పాటు ఉండాలి ఆరాధన కోల్పోయి ఐగుప్త దేశములో ఉండి వారు ఆరాధన చేసుకోలేరు ఐగుప్త దేశములో ఉన్న ఆరాధన కాదు దేవుని ఆరాధనకి అప్పుడు మన సెపరేట్ వారొచ్చి ఆరాధన చేసిన వాడు ఆరాధన చెయ్యని వాడి మధ్య ఏముంది తేడా ఉంది భేదం ఉంది అందుకే నేను చెప్పొచ్చిన మొదటి మాట ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి మోషా ఈ రీతిగా ఫరో రాజుతో చెప్పినది మేమేం చేస్తాం మూడు రోజుల ప్రయాణమై అక్కడికి వెళ్లి మేము ఆరాధన చేస్తాం మూడు రోజులు అని చెప్పిన అర్థం ఏంటంటే మొదటి రోజు ఐగుప్త దేశం విడిచిపెట్టాలి రెండో రోజు సుసాగర ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ప్రయాణం అవ్వాలి మూడో రోజు అని చెప్తే అరణ్యములోకి వెళ్ళాలి ఇదే మూడు రోజుల ప్రయాణమైన ఆరాధన మొదటి రోజున ఐగుప్త దేశం విడిచి రెండో రోజున ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ప్రయాణమయ్యి మూడో రోజున వాళ్ళు ఎక్కడికి వచ్చారు అరణ్యములో నుంచి వెళ్ళిన తర్వాత ఆరాధన చేసిరి ఉన్నారా చాలా మంది అనుకున్నది ఎవరికి నచ్చింది తోచింది అందరూ ఆరాధన చేసుకోవచ్చని అలా ఆరాధన చెయ్యలేరు ఆరాధన వ్యక్తి సెపరేట్ ఆరాధన చేసిన వాడు ప్రత్యేకముగా వేర్పరిచిన వాడే ఉండాలి ఆరాధన వారు వ్యక్తిపర జీవితంలో వేర్పాటుని పాటించిన తర్వాత ఆరాధన చేసుకునేది ఆరాధన లేకపోతే నీవు చేసిన ఆరాధన అసలు ఆరాధనే కాదు అంగీకరించబడిన ఆరాధనే కాదు ఆరాధన అబ్రహాముకి నచ్చితే బేర్సేబాలు ఆరాధన చేయొచ్చు ప్రభు కానీ దేవుని యొక్క చిత్తం అక్కడ కాదు ఇష్టం అక్కడ కాదు ప్రభు కోహుచుంది అందుకే దేవుడు చెప్తున్నది ఆరాధన ఇక్కడి నుంచి మూడు రోజులు ప్రయాణమై పోయి ఆరాధన చేసుకో ఆరాధన అలాగైతే నీ వ్యక్తిపర జీవితంలో చేస్తున్న ఆరాధన కూడా ఇదే రీతి పాటించాలి విశ్వాసి విశ్వాసి మిసిగిరి ఆరాధన మనం ఆరాధన చేసే విశ్వాసులు అవిశ్వాసులు కలిసి గుంపు కూడి ఆరాధన కాదు విశ్వాసి విశ్వాసి మిలరే ఆరాధన కొరిపారు విశ్వాసి అవిశ్వాసి కలిసి ఎప్పుడు ఆరాధన చేయలేరు సెపరేట్ వారి మధ్యలో ఆరాధన చేసిన వాడు వేర్పాటు కలిగి ఆరాధన చేసుకోవాలి సతిపై ప్రయత్న పుస్తకం ఏమిది కోగుచుంది అందుకే ప్రకటన అపోస్తల క్రియలో ఈ రీతిగా చెప్పుచున్నది ప్రయత్న పుస్తకరే కుట్టిన లోక మార్గర మధ్యరత్వ పృథక్ ఈ వంకరతనమైన ప్రజల మధ్యలో నుంచి నీ మీరేం చేయాలి వేర్పాటు కలిగి ఉండాలి కుట్టులో లోక మానంగర మధ్యరు మొండోడి సెపరేట్ ఏమి వంకరతనం ఉన్న ప్రజల మధ్యలో నుంచి సంఘం ఏమవ్వాలి వేర్పాటు కలిగి ప్రత్యేకత కలిగి ఉండాలి శబ్ది ఆరాధన కొల్లేక ఆరాధన ఠీక అలా ఆరాధన చేస్తే యథార్థమైన ఆరాధన క్రైస్తవ జీవితంలో ఆరాధనకి సెపరేట్ వారు అందుకే క్రైస్తవ జీవితంలో ఆరాధనకు ఒక వేర్పాటు ఖచ్చితంగా ఉండాలి శబ్ది కొల్లేక ఆరాధన అలాగైతేనే అది ఆరాధన అయ్యేది ఇశాయ పుస్తకం ఏమిటి కోచంది యెషయా గ్రంథములోకి రండి 52:11 యెషయా గ్రంథం 52:11 యెషయా గ్రంథం 52:11 అక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు చూసారా ఒకసారి చదవండి పోవుడి
चालू 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 सेमान के मध्य तुम्हें पोस्तान करो पोवड़ी पोवड़ी वारी मध्य వేరుగా పోవుడి ఎవకెబడి ఆరాధన కొరవారచి చూసారా ఎలా ఆరాధన చేసుకోవాలి ఏమానగర మధ్యరు వారి మధ్యలో నుంచి జాయి ఆరాధన కొర పోవుడి వెళ్ళి ఆరాధన చేసుకో అబ్రహాము ఆరాధన తమ దేఖందు అబ్రహాం చేసిన ఆరాధన చూడండి ప్రతక్కరి ఆరాధన కొరచ ఆయన వేర్పాటు కలిగి ఆరాధన చేశాడు తమరా అమర ఆరాధన శంది ఎవరచి మనందరి ఆరాధన అదే రీతిగా ఉండాలి జగత్తు ప్రతక్కరు ఇవరచి ప్రపంచ వ్యాప్తిలో ఉన్న మనుషులకన్నా వేరేగా ఉండాలి ప్రతక్క జగత్తు ప్రతక్క లోకము నుంచి వేరుగా ఉండాలి ఇద్దరే పావరు ప్రతక్క రెండోది పాపములో నుంచి వేరేగా ఉండాలి బ్రాంద శిక్షగురు ప్రతక్క తప్పుటి బోధలో నుంచి వేరేగా ఉండాలి అవిశ్వాసుల మధ్య అవిశ్వాసుల దగ్గర నుంచి వేరేగా ఉండాలి ఆరాధన కొలక ఆరాధన ఈశ్వరు గ్రహణ కొరం అలాగ ఆరాధన చేసిన వాడి ఆరాధన దేవుడు అంగీకరించేది విశ్వాసమనే ఆరాధన ఈ రోజుల్లో విశ్వాసులు ఆరాధన చేసేది కొన్ని కొన్ని సంఘాలు చెప్పేది అంటే సారా తాగిన వాడైనా పర్వాలేదు ఆరాధన చేసుకోవచ్చు ఎన్ని పాపాలు అతిక్రమాలు చేసిన వాడైనా ఆరాధన చేసుకోవచ్చు కానీ చెప్పేది అది కాదు నేను బల్ల కార్యక్రమం తీసుకున్న వారి గురించే చెప్పేది వారు బాప్తిసం పొందిన తర్వాత పూని పాప కొరికిరి జీవన జావన కొరువా లోకమానకు ప్రభువోచి దయపరివారై పాపం చేసుకొని నచ్చినట్టుగా తోచినట్టుగా జీవించిన వారికి బల్ల కార్యక్రమం ఇచ్చి ఇవ్వకూడదు గొట్టే దినము గొట్టే జగార జాయితులే నేను ఒకరోజు ఒక చోటికి వెళ్ళినప్పుడు వచ్చి అన్య మండలికి జాయికి ఆరాధన కోరుచుంది ఆ మనిషి వేరే ఒక సంఘానికి వెళ్ళి ఆరాధన చేసుకున్నాడు అక్కడ బాప్తిసం లేదు పరిశుద్ధత లేదు ఎలాగైనా జీవించవచ్చు అలాంటి ఒక సంఘములో ఒక సభ్యుడు వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నాడు అప్పుడు నాకు ఆ పాస్టర్ గారు అన్నారు ఆయనకి కూడా పల్ల కార్యక్రమం ఇవ్వమని చెప్పారు నేను ఇవ్వలేనని చెప్పాను సారా తాగిన వాడికి అపవిత్ర జీవితాన్ని జీవించిన వారికి బల్ల కార్యక్రమం ఇవ్వలేము పవిత్ర జీవన జావన కరువ లోకమానే మాత్ర బల్ల కార్యక్రమరు అంశ గ్రహణ కరువపై జోగ్యం పరిశుద్ధ జీవితాన్ని పాటించుకొని వేర్పాటు కలిగి జీవించిన వాడు మాత్రమే బల్ల కార్యక్రమంలో నుంచి చెయ్యి పెట్టి బల్ల కార్యక్రమం తీసుకొచ్చే యోగ్యత లేకపోయిన వారికి ఏమిదే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అక్కడ తినటం విషయంలో కాదు అందుకే బల్ల కార్యక్రమం విషయంలో మూడు మాటలు చెప్తున్నది నిద్ర పావుచ్చుంది మొదటిది మహా నిద్ర పొందుకుంటారు రోగి రెండోదిగా రోగులు అయిపోతారు మూడోదిగా వారేం చేసే చనిపోయేటట్టుగా మహా నిద్ర వచ్చేస్తుంది అదే పౌరు గారే కదా వాళ్ళ కార్యక్రమం గురించి పౌలు గారు చెప్తున్నది అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో దాని 30వ వచనంలో కొందరు బలహీనులైపోతారు రోగి అయ్యారు కొందరు రోగులైపోతారు నిద్ర ప్రాప్తం ఇంకా కొందరు ఏమైపోతారు చనిపోతారు నిద్రపోతారు అయోగ్య బాబర రొట్టి పాన కొరంది అంటే అయోగ్యతతో రొట్టి ద్రాక్ష రసము పుచ్చుకుని ఎడలా దుర్బల వారు బలహీనులైపోతారు రోగి వారు రోగులైపోతారు వారికి అది చావుకి మరణానికి త్రోవ తప్పేస్తుంది రాత్రి అందుకే ఈరోజు రాత్రి ఆరాధన సపరేట్ ఆరాధన చేసిన వాడు వేరుపాటు కలగాలి ఆరాధన చేసిన ప్రతి బిడ్డ వేరుదనము ప్రత్యేకత కలిగి చేయాలి పాపముల నుంచి వేరుగుండు లోకముల నుంచి వేరుగుండు వందనాలు చెప్పలే ఆరాధన ఇదే అబ్రహాము చేసిన వేర్పాటు కలిగిన ఆరాధన ఇక నాలుగోది అబ్రహాం చేసిన ఆరాధన చూడండి 22వ అధ్యాయం 5వ వచనం ఆది పుస్తక బాయిస్ర పాంచ ఆది కాండము 22:5 చూసారా అక్కడ వారు చేసిన ఆరాధన చెప్ప కొన్న పరిస్థితి మీరు చూడండి పనివాడుకు దాసుకు గాడిదకి సెటిల్ రొక్క దాసునికి గాడిద
వాళ్ళకి ఎక్కడ అక్కడ ఉంచమని చెప్పారు. ఆరాధన కరువాలి, ఆరాధన చేసిన ప్రతి బిడ్డలు ఆరాధన వదులుకోవాల్సిన వాటిని వదులుకొని ఆరాధన చేసుకుని ఆరాధన చేసుకోవాలి. ఆరాధన కొరుచు కొందరు అయితే వదలాల్సిన సరుకులు వదలకుండానే ఆరాధన చేస్తున్నారు. అది ఆరాధన అది ఆరాధన కాదు. దాసకు దొరికిరి బోడి దబాపై జాయిస్తా బోడి అయినంత. ఒకవేళ దాసుని కూడా తోడుకొని వెళ్ళి ఆరాధన చేయడానికి ఎల్లుంటే బలి బలియాగం అయ్యేదా? కారణం ఎందుకంటే బలి అర్పించేటప్పుడు దాసుడు చెప్తాడు ఏకమాత్ర పుత్ర అయ్యా నీ ఒకే ఒక్క కొడుకు కదయ్యా ఈ కొడుకుని మీరు బలి అర్పించలేరు అని అటకించున్నామో శక్తికి లాగి. అందుకే ఆరాధన కరువ వ్యక్తి ఆరాధన చేసిన ప్రతి మనిషి దూర కరువ విష దూర కర వదులుకోవాల్సిన వాటిని వదులుకోవాలి. ఆరాధన ఠీక్ అలాగైతేనే చేసిన ఆరాధన యథార్థ ఆరాధన. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. 9:27 చివరి వాక్యం. సమూయేలు చెప్తున్న మాటను మీరు చూడండి. యువకు పనివాడికి చెప్తున్నాడు ముందు ముందుగా బయలుదేరు. దాని తర్వాత నిన్ను దేవుని యొక్క మాట నీతో చెప్తా. చివరి మాట మళ్ళొకసారి చదవండి. చదవండి. తర్వాత ఎప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు? దేవుని యొక్క శబ్దం ఎప్పుడు ఆయన వింటారు? ఆ వాక్యం అనుసరించి వదలాల్సిన మనుషుల్ని వదిలేస్తే దేవుడు మాట్లాడతాడు. చెడు ఆ పనివాడిని పంపించు. అప్పుడు నీ జీవితంలో కూడా ఎవడో పనివాడు ఉన్నాడు కదా. ఈ సరుకు సరస్వడి అందుకే దేవుని యొక్క శబ్దం వినట్లే. ఈ సరుకు సరస్వడి వారు మంది దేవుని యొక్క శబ్దం వినుటకు పనివాడు బోలు ఇంటి కైవల జుబ్బక బోలు కైవల అర్థం పనివాడు అని చెప్పిన అర్థం ఏమన్నా స్వభావం అని చెప్పుకోవచ్చు. చెడులేక ఈ సరుకు సరస్వడి పారు అది విడిచి పెడితేనే దేవుడి యొక్క శబ్దం నీ చెవిటికి వినిపించేది. అర్థమైందా లేదా? ఎబ్రీ పత్రిక 12 ఏక పదం. ఎబ్రీ పత్రిక 12:1 పౌలు కొవుతుంది. అక్కడ పౌలు గారు చెప్పేది త్వరగా చిక్కులు పెట్టే పాప అని విడిచిపెట్టు. ఉందా 12:1 త్వరగా చిక్కులు పెట్టే పాపం చూడచ్చు గారి పాప పోలి తారార్థకం. త్వరగా చిక్కులు పెట్టే అన్న పదానికి అర్థం ఏంటి? అముకు దొరిమా పాపం అంటే వెళ్ళామంటే వెంట వెంటనే పట్టేసిన పాపం. చడులేవి తొత్త చడునంది నీవు వదిలేసిన నిన్ను వదలని పాపం. హలో ఉన్నారా? అప్పుడు మానే పాపకు చడు తెచ్చుంది. నీవు పాపాన్ని విడిచిపెట్టేశావు. పాపం అప్పటికు చడునంది కానీ ఆ పాపం నిన్ను విడిచిపెట్టలే. అది రాత్రి అలాగే ఈరోజు రాత్రి అబ్రహాము బొడిదావా పది సమయ రే అబ్రహాం బలియాగం ఇచ్చేయడానికి వెళ్ళేటప్పుడు
వదులుకోవాల్సిన వాటిని వదిలే ఆరాధన చేసుకోవాలి. వందనాలు చెప్పాలి. ఒకసారి నీ పంచమతంగా ఆరాధన కిమిది వచ్చుకోలేదు. దేకొద్దు ఐదోదిగా అబ్రహాం యొక్క ఆరాధన ఎటువంటిది చూడండి. చూపద దేకొద్దు. అధ్యాయం ఆరో వచనం 22:6 ఆది కాండం. మన మన ఎస్తారో మీరు చదివితే బాగా వినిపించలేదు. ఆ ఫోన్ దగ్గరికి వచ్చి చెప్ప చదవాలి, అప్పుడే వినిపిస్తుంది. నీ దూరంగా చదివితే వినపడదు. దగ్గరికి వచ్చి కూర్చొని చదవండి. తర్వాత చాలు. అక్కడ రాసిన ఒక మాట చూడండి. వారు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడి కలిసి ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఎవరెవరు ఆరాధన చేయడానికి వెళ్ళారు? వారిద్దరు ఎవరు? ఆరాధన చేయడానికి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఐక్యతతోనే వెళ్ళాలి. తండ్రి కొడుకు ఆరాధన, తండ్రి కొడుకు ఆరాధన చేయాలి. తండ్రి కొడుకు ఆరాధన చేసుకోవాలి. సంతానం మనం దేవుని యొక్క పిల్లలమే. ఆమె ఈశ్వరం అమర పితాటు దేవుడు మన తండ్రి వచ్చినది. ఆరాధన ఆరాధన చేసినప్పుడు తండ్రి కొడుకు కలిసి ఆరాధన చేసుకునేది. వాళ్ళిద్దరు కలవాలి, కూడాలి, ఏకముగా ఉండాలి. ఆరాధన బౌత్ దగ్గర చల్లుచుంది. చాలా చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి కానీ తండ్రికి కొడుకి సహవాసం లేదు. స్త్రీ కొన్ని కొన్ని కుటుంబంలో అయితే భార్య భర్త కలవరు, అమ్మ నాన్న కలవరు, పిల్లమానే బాపాయి తండ్రి పిల్లలు కలవరు. ఆరాధన కొరవున్నాయి. అలా ఆరాధన చేయకూడదు. అబ్రహాం కెమిది కొరతలే? అబ్రహాం ఎలా ఆరాధన చేశాడు? మిసికిల్ జావచ్చు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి సహవాసం ఏర్పడి ఆరాధనకి వెళ్తున్నారు. అయ్యగారు అయ్యగారు మాత్రం చచ్చి ఇక్కడ బాగా వాక్యం చెప్తారు. పాస్టర్ పువ్వ కొనగలు. పాస్టర్ కొడుకు ఏం చేస్తాడు? రోడ్లంతా తిరుగుతుంటాడు. ఉన్నారా? చేసినప్పుడు నీ పిల్లలు కూడా నీతో కలిసి వచ్చి ఏం చేయాలి? ఆరాధన ఏకేపించుకోవాలి. లేకపోతే ఆరాధన ముగించేయండి. ఇంటిలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటేనే ఆరాధన జరిగేది. కొన్ని కొన్ని కుటుంబాలు అయితే అమ్మా నాన్న ఆరాధనకి వెళ్తారు, పిల్లలేమో ఊరంతా సంతలు తిరుగుతుంటారు. అమ్మా నాన్న ఏమో ప్రార్థన చేసుకుంటారు, పిల్లలేమో అసలు ప్రార్థనలు కూర్చోరు. అలాంటివి ఏవి కూడా సరైన ఆత్మిక కుటుంబాలే కావు. ఆత్మీయ పరివారే ఒక ఆత్మిక కుటుంబం అయితే చూవమనే సమస్త ఆరాధన ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి వచ్చి కూర్చొని దేవునికి ఆరాధన చేయాలి. అందుకే అబ్రహాం ఆరాధన చేయడానికి కొడుకు ఇద్దరు కలిసి సహవాసం ఏర్పడి ఈరోజు రాత్రి వేళ నీ ఆరాధన ఎలాగుందో ఒకసారి ఆలోచించి చూచుకొని చూడు. పాస్టర్ ప్రార్థన కరువో పాస్టర్ అని సోయిపోడు. పాస్టర్ గారు వాక్య పరిచయం చేసినప్పుడు పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ అమ్మ పడుకుంటది.
సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు. అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేది. రాత్రే ఆరాధన కరో భక్తి మానే ఆరాధన చేసిన మనుషులు ఆరాధన కొడుకు పిల్లలు కలిసి ఆరాధన చేసుకోవాలి. ఆరాధన కలిసి ఏర్పాటు ఆరాధన చేసుకోవాలి. ఆరాధన అదే సరైన ఆరాధన. అనేక రకమైన సిద్ధి కొరండి. అనేక మంది ఆరాధన అలా కాట్లేదు. ప్రేరిత పుస్తకం తప్ప పడిలే అపోస్తల క్రియలకు వస్తే వారు అందరూ కూడా సహవాసముగా ఏకముగా కలిసి వచ్చి ఆరాధన చేసినప్పుడు ఏక హృదయంతో వారి ఏక మనసుతో ఏక హృదయముతో ఆరాధన కొరుకొరు ఆరాధన చేయి చేయి ఉండగా గౌరవ సమానకర మధ్య కులైల దేవుని యొక్క మహిమ వారి మధ్యలోకి దిగింది. గోడపై అమర మధ్యకి ఈశ్వరంకర మహిమ ఈశ్వర బా గౌరవ ఉలైన దేవుని యొక్క మహిమ ఎందుకు మన దగ్గర దిగట్లేదు? అమర మధ్యన ఏకత్వత నహి మనతో ఏమి లేదు, సహవాసము లేదు, మిలనత లేదు, కలవరం లేదు. అబ్రహాం యొక్క ఇంట్లో కలిసి ఉండే తత్వం ఉండేది. ఉన్నారా? ఏ పాస్టర్ మన ప్రైజ్ లార్డ్ కోరు ఎవరు సేవకులు వందనాలు చెప్పట్లే. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్. అవరే అవర్గా కొ చో నంబర్ ఆరోదిగా చూడండి. అదే బాయిసర నోపద పడుందు 22వ అధ్యాయం 9వ వచనం. ఓ పరమేశ్వర అలాగు వారిద్దరు కుడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పున చోటికి వచ్చినప్పుడు ఆరాధన చేయటకు మొదటిగా ఏం చేసుకున్నాడు? బలివేదికని కట్టుకున్నాడు. నీవు కూడా ఆరాధన చేస్తే మొదటి బలివేదిక కట్టు. యజ్ఞవేది నీవు బలివేదిక కట్టుకో. ఆరాధన యజ్ఞవేది నియాది దొరకాలి. ఆరాధన చేసిన వాడి జీవితంలో మొదటి ఏముండాలి? బలివేదిక. ఆరాధన టీకా బలిపీఠం లేకపోతే బలివేదిక లేకపోతే నీ ఆరాధన ఆరాధనే కాదు. ఏలియా గారి ఆరాధన ఏలియా గారు చేసిన ఆరాధన చూడండి. ప్రథమ రాజావళి 17వ అధ్యాయం 30వ పదం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. సెడి ఏలియా ఆరాధన కరువ పూర్వరు అక్కడ ఏలియా ఆరాధన చేయక మునుపుగా ఏ యజ్ఞవేది నిర్మాణ కొలే బలివేదికను నిర్మించాడు. ఇశ్రాయేలు 12 గోత్రానికి ప్రకారం బారట్టి పుత్రో కాడికి యజ్ఞవేది నిర్మాణ కొలే ఇస్రాయేలీని చూపించేటట్టుగా వారి 12 గోత్రానికి చూపించేటట్టుగా 12 రాళ్లను ఏరుకొని దానిని సిద్ధపరిచి ఆరాధన చేశాడు. గోష్ఠి మానంగర అనుసారే బారట్టి పత్ర కాడికి నిర్మాణ కొని యజ్ఞవేదిని నిర్మాణ కొలే 12 గోత్రములు ఇస్రాయేలీలో ఉన్న 12 గోత్రముల లెక్కన పేరు పేరు లెక్కన 12 రాళ్లు తీసుకొని కూడబెట్టుకొని ఆరాధన చేసుకున్నాడు. పన్నెండు గోత్రములో రాళ్ళు ఇటువంటి చెదిరున్నట్టుగా కాదు ఆరాధన చేసి కూడా ఒక చోటున గుంపు కూడించిన తర్వాత ఆరాధన చేశాడు. అబ్రహాం యొక్క ఆరాధన కూడా అలాంటి ఆరాధన. అయ్యో కట్టుకోవాల్సినవన్నీ ఆరాధనలో కట్టుకో. కోటి భంగిదాయిచి ఎక్కడ నలిగిందో ఆత్మ జీవన కోటి భంగిదాయిచి జీవితంలో ఎక్కడ ఇరిగిందో నిర్మాణ కొరో వాటిని నువ్వు ముందు కట్టుకో. అదే నెహెమ్యా పుస్తకం అదే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో యెరూషలేము ప్రాచీన భంగి జాయిచి ఒక గోడలు ఇరిగిపోయి ఉన్నాయి. అదే దావీదు ప్రార్థన కరువ సమయరే దావీదు ప్రార్థన చెయ్యగా 51 గీత సంగీతారే 51వ కీర్తన దావీదు ఈ అగ్నిబలి ప్రార్థన కురిచాడు. దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా ఈ ప్రాచీన నిర్మాణ కొరు ఈ యొక్క గోడలను కట్టుదేవా. దావీదు గల జీవన ప్రాచీన భంగి వల దావీదు యొక్క జీవితంలో గోడలు ఇరిగిపోయినాయి. గోడ ప్రాచీన భంగి వల ఆయన గోడలు ఇరిగిపోవడం ప్రాచీన భంగి వల కారణం. ఆయన గోడలు ఇరిగిపోవడం కారణం
వ్యభిచార కొర్జేసి దావీదు తన జీవితంలో వ్యభిచారం చేశాడు దావీదు ఈశ్వర్ గర్భంతో పాపం కొనే దావీదు దేవుని వ్యతిరేకంగా పాపం చేశాడు పాపం కొర్చిమా ద్వారా పాపం చేసినందున దావీదు గర జీవరత్నమే ప్రాచీన భంగి కొనే దావీదు యొక్క గోడలు ఇరిగిపోయినాయి శక్తిపై దావీదు ఈశ్వరంగా నిక్కట్టరే ప్రార్థన కొరిచింది అందుకే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దేవా మరో ప్రాచీన పునర్వార నిర్మాణం కొరకు నా గోడలను మళ్ళీ తిరిగి కట్టించడానికి సహాయపరచుమయ్యా కత్తగల శబది ప్రార్థన కొరువో ఎంతమంది ఇలాగ ప్రార్థన చేయగలుగుతారు ఈ కత్తగల శబది ప్రార్థన కొరువో బలము జాడినంది ఎంతమంది ఇలా ప్రార్థన చేయగలుగుతారో లేదో నాకు తెలియదు 51 గీత సంగీతరారో ఒట్టర పదరేక శరణల కదాయిచి 51వ కీర్తన 18వ వచనం చెప్తున్నది దావీదు ఈశ్వరుని దగ్గర ప్రార్థన కొరుచాడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసాడు తుమే జెరూసలేమున ప్రాచీన పునర్వార నిర్మాణం కొరు దేవా మళ్ళీ యెరూషలేము ఒక గోడలను తిరిగి కట్టుకో ఏడయ్యమిది కొయవర కారణం ఇలాగ చెప్పడానికి దావీదు జీవన భంగి గోలాడి దావీదు యొక్క జీవితంలో ఇరిగిపోయింది కొన్ని నెహెమ్యా పుస్తకమరే నెహెమ్యా గ్రంథములో జెరూసలేము ప్రాచీన భంగి గోల యెరూషలేము ఒక గోడలు ఇరిగిపోయినాయి సేడి ప్రాచీన భంగి వర కారణం గోడలు ఇరిగిపోవడానికి కారణం గోడ వచ్చే ప్రాచీన భంగి గోలే ఆ గోడలు ఇరిగిపోతే బారలోకమని మిత్రక ప్రవేశం కొరిపారు బయట ఉన్న ప్రజలు లోనకి వచ్చేవచ్చు ఆ సేమానం గల ప్రాచీన నిర్మాణ తరువాత నెహెమ్యా ప్రస్తుతయించి అందుకే వారి గోడలను తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా సిద్ధపడ్డాడు ఈ రాత్రి ఈరోజు రాత్రి అబ్రహాం గొరిమా ప్రకారం అమే కొరిమా అబ్రహాం చేసినట్టుగా మనం కూడా చేద్దాం భంగి దాయించి ఎక్కడ ఇరిగిందో ప్రార్థనారో జీవన భంగి వాళ్ళకి ప్రార్థన జీవితం ఇరిగిందా ఆరాధనారో స్థానం భంగి దాయించి ఆరాధన చోటు ఇరిగిందా ఏ దబా నబా విషయం భంగి దాయించి ఇచ్చిపుచ్చ విషయం ఇరిగిందా ప్రేమ విషయం భంగి దాయించి ప్రేమలో ఇరిగిపోయావా శాంతి అజ్యమైపు పొడైవా ఈరోజు తిరిగి కట్టుకో పొడయలే తిరిగి కట్టుకుంటే ఈశ్వరుకి అగ్గిని ఉడివా ఉలైవా అక్కడే దేవుని అగ్గిని దిగుద్ది హల్లెలూయా కట్టేసి ఉంచారు సమర్పణ ఇది నీ జీవిత సమర్పణానికి తెలుస్తుంది నీ అర్పణ సమర్పణ తమకొడి సమరి ఇసహాక అర్పణ కొర్చొచ్చు బలి అంటే ఇసహాకని కట్టి బలివేదికపై అర్పించేశాడు సెడత ఎబ్రి పుస్తక 11 సత్రపత్ర లెక్క దాయిచి ఎబ్రి పత్రిక 11 17 ఏడి సెట్ లెక్క దాయిచింది అక్కడ రాయబడి ఉంది ఇసహాకు బలి దాయిచి బలి ఇసహాకని బలి అర్పించేశాడని ఏడి ఏడి దక్క ఇసహాకు బలి దాయిచింది ఇక్కడ ఆదికాండం ఇసహాకుకు బలి అర్పిస్తున్నాడు సెడి పై ఇసహాక ఏమిది ఒక గుణగాత బందికిని వేది కాళ్ళు చేతులు కట్టేసి బలిపేదికపై పడుకోబెట్టేశారు ఓటి బొంది కొరు వచ్చి బొందు కొరు ఎక్కడ నువ్వు కట్టుకోవాలి అక్కడ కట్టేసుకో సరి కటికి సమ్ము పోయి తమే వేది ఉప్పర రొక్కో దాని తర్వాత దానిని బలివేదికపై ఉంచు తమే సమర్పణ కొరు నీవు సమర్పిస్తే పౌలు కోరుతుంది పౌలు చెప్తున్నది రోమీ పుస్తకం 12 ఏక పదం రోమా పత్రిక 12:1 భాయి మారే అప్పుడప్పుడు శరీరకు సమర్పణ కొరు సహోదరులారా మీ సొంత శరీర అవయములను సమర్పించుడి ప్రత్యేక అంగ ప్రత్యంగకు ఈశ్వరంగర వేది ఉపరే రొక్కు నీ శరీర అవయవాలన్నింటినీ కూడా దేవుని యొక్క వేదికపై ఉంచు తమన జీవ వేది ఉపర రొక్కు నీ నాలుకను బలి వేదికపై ఉంచు తమన పాద వేది ఉపర రొక్కు నీ కాలుని బలి వేదికపై ఉంచు తమన హాత వేది ఉపర రొక్కు నీ చేతులను బలి వేదికపై ఉంచు తమన శరీర బలి వేది ఉపర రొక్కు నీ యొక్క శరీర అవయవములు బలి వేదికపై ఉంచు తమన మస్తక వేది ఉపర రొక్కు నీ తలను బలి వేదికపై ఉంచు సంపూర్ణమవర సమర్పణ నీ శరీర అవయవములు అన్ని కూడా సమర్పించేసుకో సంపూర్ణముగా అర్పించేసుకో వచ్చి ఈశ్వరంగరో ఆరాధన ఇదే దేవునికి ఇచ్చిన ఆరాధన ప్రైజ్లాడు కొయ్యో నీతో మొదప్పుడు మానే వందనాలు గట్టిగా చెప్పట్లేదు హల్లెలూయా హల్లెలూయా
ఇదాక అబ్రహాం బోడిదవాపు జైతిరే ఇదే అబ్రహాము యాగం అర్పించడానికి వెళ్ళినది అప్రమానే కథజన బుజిపరచదు కొని మనం జానిన ఎంత మందికి ఇప్పుడు వరకు చెప్పొచ్చినది అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు అబ్రహాము బోడిదవాపు జైతిరే బోలి లక్క జైచిప్రా అలాగే అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళాడు అని చెప్తున్నది కదా అప్పుడు మన సేవ వాక్యం అర్థటికి బోలే మరి బుజ్జందు ఆ వాక్యము తాలూకు అర్థం ఒకసారి చూడండి అబ్రహాము తన పువ్వొక్కు కొనుకొరదలే అబ్రహాము తన కొడుకుని ఏం చేశాడు మందు కొరి రొక్కలే కట్టుకొనిచాడు బంధించాడు బొట్టికిని బోవని వేది ఉపరొక్కలే బంధించేసి బలివేదికపై ఉంచాడు అబ్రహామ కొనుకొరదలే జతవేళ కొడ ఏం చేసి అప్పుడు ఏం జరిగింది అబ్రహామ తరో తేరపద దేఖలే 13వ వచనం చూస్తే 12వ వచనం చదివితే ఏ శతవేళ ఈశ్వరుడు సరసనలే అప్పుడు ఆయన దేవుని యొక్క శబ్దం చూ విన్నాడు అబ్రహామ అబ్రహామ అబ్రహామా అబ్రహామా కుమార ఉపర కొనుకొర నీ కుమారుని మీద ఏం చేయకూడదు తోహిరే సే కోహిరే తుంబే సే హి బాళగరు హలో హలో తేర 13వ వచనం చదవండి 13వ వచనం అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతని నేమియు తెలియకుము నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నా కీయ వెనుకీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను తర్వాత అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తరపున కనబడెను హలో చాలు 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 హలో ఉన్నారా కనెత్తి వెనక్కి తిరిగి చూసేసరికి ఏం చూశాడు ఒక పొట్టేలు కన్నులెత్తి చూసేటప్పుడు ఏం చూశాడు అప్పుడు మనకి ఎంత జనక భుజపరచుకో ఎంత మందికి అది అర్థమవుతున్నది చెడి కొడ ఇచ్చి అక్కడ జరిగింది ఏంటి గొట్టి బలి ఏంటి కొడ శృంగారే బందీ హేగా గొట్టె మేష దేఖలే చెట్టు కొండ లేచి బొంది అయిచి ఒకటి మేసకు దిక్కులే బొలి లెక్క దాయిచి అక్కడ కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేల్ని చూశాడు హలో ఉందా హలో టీకొచ్చి అలాగే అది సమిది అలే అలాగైతే అబ్రహాము బొడి దబాస మరి ఎందా ఆడినా ఎందా గుడ్ మేషో ఒక పొట్టేలు అబ్రహాం ఆ పూర్వపుర కొట్టే బొడి దెబ్బట దేకో అబ్రహాం ఇంతకు ముందు ఒక పొట్టేలుకు బలి అర్పించేది చూడండి 15వ వచనం చదవండి ఆదికాండం 15:9 హలో 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 బలి అర్పించిన పొట్టేలు ఒక వయసు ఎంత తిని వర్షేసో 3 సంవత్సరాలు కలిగిన పొట్టేలు హలో ఉన్నారా ప్రైజ్లాడు కోవనా ఉంది వందనాలు చెప్పట్లే తమ కొయ్యవ నై బలి మో జాన్సి మీరు ప్రైజ్లాడు చెప్పరు అదే దేక అవి ఈ మేష కోటి వచ్చి ఈ పొట్టేలు ఎక్కడ ఉంది కొమ్ము లోదారే ఎన్ని సంవత్సరాలు ముందుగా పొట్టేలు అక్కడ ఉంది ఇసహాకు బదులుగా బొడిదవారు కొట్టే
సరసత్కు ఈ సరసేటి జగైలే బలి అర్పించే ఒక పొట్టేలుని దేవుడు సిద్ధపరిచుంచారు అది రాత్రి కథతోడకు అర్థం బుద్ధిపరిచుంది ఈరోజు రాత్రి ఎంతమందికి అర్థం అవుతున్నది భాయి సహోదరుడా తుమే బోలి దేవా పూర్వరు నీవు బలి అర్పించే మునుపుగా ఇసహాకర బదులరే ఇసహాకు బదులుగా పొట్టే మేషకు ఒక పొట్టేలును ఈ సరసటి ప్రస్తుతకలే దేవుడు ఎక్కడ సిద్ధపరిచారు ఏమిది అదే అలాగైతే ఆరాధన కరు బాయి బౌడి మారే ఆరాధన చేసిన సహోదరుడా సహోదరి తుమప్పాయి ఈ కొరకు ఈశ్వరు దేవుడు పూర్వరే అన్ని ముందుగా ప్రస్తుత సిద్ధపరిచిన వాడే దేవుడు భయకొరి వారు దొరకారు అందుకే నువ్వు భయపడొద్దు సంవత్సరాలుగా ఉన్న ఒక పొట్టేలును దేవుడు సిద్ధపరిచి అందుకే అబ్రహాం చెప్పినది మన కొరకు అన్ని 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 ఏర్పాటు చేసిన వాడు ఈరోజు రాత్రి తెలుసుకో ఆరాధన చేస్తున్న దేవుని బిడ్డ పరమేశ్వరు కొరకు అన్ని సిద్ధపరిచిన ఒక దేవుడు పరమ సౌకర్యం వచ్చింది పరలోక మంది ఉన్నాడు ఆరాధన కరువా ఆరాధన చేసే విషయంలో భయపడొద్దు ఆరాధన ఆరాధన చేసిన విషయంలో భయపడొద్దు నీ కొడుకు బదులుగా వస్తువుని దేవుడు సిద్ధపరిచి ఉన్నారు విశ్వాసకరు ఆ దేవుని ఈ రోజు నమ్ముకొని పూర్తిగా ఆ పొట్టని ఒక కొమ్ము బాంతికి చిక్కులతో ఉంచబడి ఉన్నది ఉన్నారా హలో ఉన్నారా ఆ మేసర సింగో ఆ పొట్టేలు ఒక కొమ్ము సింగర్ బాంతికి బాంతి ఆ కొమ్ము ఏమై ఉంది చిక్కు చిక్కు లేదార బాంతికి రొక్క ఏముంది బుధలో చిక్కుకొని ఉంది హలో ఉన్నారా ఈ బంధనలు తొడర బంధన నాయి కిందనున్న బంధకం కాదు ఊపరట పైన బంధకం ఈ మేసో కియ యేసుక్రీస్తు వక ఆ గొర్రె పిల్ల ఎవరు పొట్టేలు ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తుకు గోడి రేఖ బంధన అసలు యేసుక్రీస్తుకి ఎక్కడి నుంచి బంధకం వచ్చింది బంధనం ఎక్కడి నుంచి వచ్చింది భూమి బంధకం కాదు పరలోక బంధకం అది రాత్రి ఈరోజు రాత్రి భాయి భౌణి మాని సహోదరు సహోదరి ఆ బొడి ఆ బలియాగము బదులరే ఇసహాకు బదులుగా మెస్సకు సెటి బొడిదాలే అక్కడ పొట్టేలికి బలి అర్పించబడ్డది అది రాత్రి కథ జనం బుజ్జిపారుచుంది బొలి జాడిన ఈరోజు ఈ మాటలు ఎంత మందికి అర్థమవుతున్నదో లేదు తెలియట్లేదు నాకు కొయినోతలేగి ఒక విషయం నేను చెప్పకపోతే నాకు ఆనందం అనిపించదు అబ్రహాము బొడి దాపాయి భాషమరే అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు కత్తి ఏమ అగ్ని వచ్చాయి అగ్రహం చేతిలో ఏముంది కత్తియు అగ్గియు చేతి పట్టుకున్నాడు ఇది ప్రైజలుయాంగర గాత్ర యొక్క కత్తి నియా వచ్చి తండ్రి చేతిలోనే కత్తియు అగ్నియు ఉన్నది పిదాక నో జానికి కత్తి తుమర ఉప్పరే బాచి పోనాయి అంటే తండ్రికి తెలియకుండా నీ మీద కత్తి తగలదు ఉన్నారా దేవునికి తెలియకుండా నీ మీద కత్తి ప్రయోగించబడదు వందనాలు చెప్పట్లేవరు హల్లెలూయా అప్పుడు కదా జీవన రే నీ జీవితములో ఎంత సమస్య ఆశీర్వాదే బాప జానిచ్చుంది ఎన్ని సమస్యలు వచ్చినా పరిశోధనలు వచ్చినా తండ్రి అయిన దేవునికి తెలిసే వచ్చేది సత్యపై ప్రభుకు తమ ధన్యవాద కొరవారచ్చి అందుకే దేవునికి నువ్వు వందనాలు చెప్పుకోవాలి ఈ రాత్రి తమై బోలెవరు జానందు ఈరోజు రాత్రి బాగా తెలుసుకో అయ్యి తొమర ఉప్ర కత్తి రొక్కి మా పూర్వరు బాప జానిచ్చుంది నీ మీద కత్తి ఉంచక మునిపే తండ్రి అయిన దేవునికి తెలిసే ఆ ప్రభుకు తమ ధన్యవాద కొరవారచ్చి అందుకే దేవునికి నువ్వు వందనాలు చెప్పుకోవాలి అది రాత్రి కథ జానిచ్చుంది ఈరోజు రాత్రి వేళ ఎంత మందికి ఇది తెలుసు అప్పుడు మన బాలవరు జానందు ఈరోజు రాత్రి బాగా తెలుసుకో ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అది రాత్రి ఈరోజు రాత్రి వేళ బొడి దేవాపై కట్ట నవ్వుచి బలి అర్పించడానికి కర్రను తీసుకెళ్తున్నారు ఏ కట్ట ఆ కర్రలు ప్రథమదే మొదటిగా తన బాప బోగులే తన నాన్న మోసుకున్నాడు తప్పరేక పువ్వు బోగుచి దాని తర్వాతే తన కొడుకుని మోయించడానికి ఇచ్చింది
ఉన్నారా భర్త బుజ్జించోకి మొదటి తండ్రి తండ్రి మోసిన తర్వాతే తన కొడుకుని మోయడానికి ఇచ్చింది ప్రథమరే బాప భోగిలే మొదటిగా తండ్రి మోసుకున్నాడు అప్పుడు పువ్వు దాని తర్వాత కొడుకు మోసుకున్నాడు ఈశ్వరో మొదటిగా తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు భార భోగిలే మన భారములన్నీ మోసుకున్నాడు ఆ భారం కెత్తే వచ్చి మరి ఈశ్వర భారం అని జాడించాడు భారం ఎంత ఉన్నదో దేవునికి బాగా తెలుసు అది తుమరు ఉపరతి బా భార కెత్తే వచ్చి మరి ఈశ్వర జాడించింది బాయ్ ఏదన్న భారము బరువు ఎంత ఉందో దేవునికి తెలుసు దుఃఖకర వారు దొరకరై దుఃఖపడాల్సిన అవసరం లేదు ఈ భార ప్రదమరే భోగి బా లోక ఈశ్వర ఈ భారాన్ని మొదటి మోసిన వాడు యేసయ్య వచ్చినది కాపరేక తూ భోగు భోగించింది దాని తర్వాత నీవు మోసుకునేది ఎంత చూడ బాగు చిందా కొరిచింది అందరూ ఆలోచించేది కాంగి మొత్తం ఎంత భారం మొత్తం ఎందుకు నాకు ఇంత భారము శతమల ఈశ్వర కౌచి అప్పుడు దేవుడు చెప్పేది ఏ బాబు సోదరా భోగి బా పూర్వరు నీవు మోసుకునే ముందు నువ్వు ఆ కప్పరద మేర భోగిలే నేనే దానిని మోసుకుంది కాపర తుమే ఆ కబౌచింది దాని తర్వాత నీకు మొయ్యడానికి ఇచ్చింది హల్లెలూయా చాలా మందికి భార విషయం గురించి అర్థం తెలియట్లే హలో అప్రమానంగా క్లేశ దుఃఖ గుడిక భార గుడిక ప్రతిమరే ఈశ్వర ఈ జీవితంలో వచ్చిన కష్టాలు శోధనలు ఇబ్బందులు అన్నింటినీ కూడా ముందు మోసిన వాడు దేవుడే అప్రమాన బొగుచుంది దాని బరువు చూసిన తర్వాత నీ మీద బరువు పెట్టింది రాత్రి కోడపై దుఃఖ కొరువు అందుకే ఈ రోజు రాత్రి ఎందుకు దుఃఖపడుచున్నావు ఎవ్రీ పత్రిక కష్టం ఎవ్రి పత్రికలోకి రండి అధ్యాయంలో 11 అధ్యాయంలో 17 18 పద బేగి పడదు 17 18 వచనం త్వరగా చదవండి 11లో 17 18 అని చెప్పబడను అబ్రహాము వృద్ధులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై ఆయనని బలి అర్పించేసి చంపేసినా కూడా మరలా జీవింప బతికించగలుగుతాడని ఆయన విశ్వసించాడు గోవిలే అందుకే తన దాసులతో చెప్పినది నేను నా కొడుకు కలిసి వెళ్లి బలి అర్పించుకొని తిరిగి వస్తాను సత్యపై అబ్రహాము సమితి విశ్వాసం అందుకే అబ్రహాము ఆ విశ్వాసం ఉండేది నువ్వు ఒక్క బలి దగ్గరికి ఏమిది ఫెరి అశివ ఒడుకు బలి అర్పించేసి ఎలా తిరిగి వస్తాడు సమితి విశ్వాస అబ్రహాము తెలియదు అలాంటి ఒక విశ్వాస అబ్రహాము ఉండేది అబ్రహాము కి దాడిచింది అబ్రహాము కి తెలుసు తుమర పువ్వు ద్వారా సారా పృథ్వీ లోకమైన మొడైవని బైబిల్ కోచు నీ కొడుకు ద్వారా భూలోకం అంతా ఆశీర్వదింపబడతాదని దేవుడు వాగ్దానం ఇచ్చారు తుమర పువ్వు ద్వారా పృథ్వీ లోకమైన మొడైవని సరే అబ్రహాము కొడుకు ద్వారా భూ దిగాంతములో ఉన్న ప్రజలందరూ కూడా పెరుగుతారు అన్నదిగా దేవుడు ముందుగా చెప్పారు అలాగైతే ఇస్రాహాక్ చనిపోతే అలాగైతే ఎలాగ ప్రజలు పెరిగేది ప్రతిక ఈశ్వర అబ్రహాము కి దగ్గుతులే ఈ వాగ్దానం దేవుడు అబ్రహాం కి ఇచ్చాడు అబ్రహాము దొరుకుతుంది ఆ వాగ్దానాన్ని అబ్రహాం బిగించి పట్టుకున్నాడు అబ్రహాం కోగుతుంది అబ్రహాం చెప్పేది పువ్వు జాయికి బలి దగ్గర అసిరి నేను కొడుకు వెళ్లి బలి అర్పించుకుని వస్తాం సేడ మాత్రం మాత్రమే కాదు ఓర పువ్వుకు బలి దలేది నా కొడుకుకి నేను బలి అర్పించాను బలి జగా బలి దవా జగారు ఆ బలి ఇచ్చే చోటు నుంచి ఆ జగారు మోర పువ్వ కుట్టి బప్ప శక్తిమాన్ పరమేశ్వర యొక్క మొత్తం పొట్టించి ఒకవేళ కొడుకుకి బలి అర్పించేసిన ఆడి చచ్చిపోయినా కూడా దేవుడు మరలా సజీవ పరిచి తిరిగి తెప్పించుకోగలిగేటట్టుగా బలి అర్పిస్తున్నా సెమిది కూడా విశ్వాసం తుమ్మ కంచి రాత్రి వచ్చి అలాంటి ఒక విశ్వాసం ఈ రోజు నీ ముందు సెమిది కూడా దిమా కొట్టే విశ్వాసం తుమ్మకు దిమారు వచ్చి అబ్రహాముకున్న అదే విశ్వాసం సంభవ కొరి పరమేశ్వర జరగలేని వాటిని జరిపించగలిగిన విశ్వాసం కరిపారి కామ ఈశ్వర కరిపారి మనిషి చేయలేని అదే పనిని దేవుడు చేయగలుగుతాడు ఈశ్వర శక్తిమాన్ పరమేశ్వర దేవుడు శక్తివంతుడైన దేవుడు ఉద్ధార కొరు బాప్ప శక్తిమాన్ దేవుడు వినిపించడానికి పునరుద్ధార కొరు బాప్ప శక్తిమాన్ వినిపించడానికి దేవుడు శక్తివంతుడు అది తుమ విశ్వాస కొరు బాప్ప పరమేశ్వర ఈ రోజు నీవు నమ్ముకున్న దేవుడు సర్వ శక్తిమాన్ పరమేశ్వర సర్వ శక్తివంతుడైన దేవుడు తుమ కో విషయమై ప్రార్థన కొరు వచ్చు నీవు ఏ విషయం గురించి ప్రార్థన చేస్తావు మొరి జాయించి మొరి తుమ భావు వచ్చు నీవని చనిపోయింది అనుకుంటావు ప్రార్థన విషయం మొరి జాయించి మొరి భావు వచ్చు ప్రార్థన విషయం చచ్చింది అది రాత్రి ఈ వాక్య కైవ మాత్రమే వాక్యం చెప్తా విశ్వాసం విశ్వాసము ఆ విశ్వాసం ఆ విశ్వాసం అప్పుడు విశ్వాసం
विश्वास ही विश्वास मर जाए तो प्रार्थना विषय को आज सजीव करो चली पोई ना प्रार्थना विषय ने मल्ली सजीव करो सा यीशु का नाम रे यीशु नाम बोलो ये वाक्य सुनिवा मात्र है ये वाक्य ने विंटू उंडगा बट्टे ही सरकट रोट शक्ति देवनी देखन जो के शक्ति आप प्रार्थना विषय लेक ओ దర్జేజే ఆ ప్రార్థన విషయం ఉపరక కార్య కర్చుంది ఆ ప్రార్థన విషయం మీద పని చేస్తున్నది హల్లెలూయా అబ్రహమన్న శాందోరికమ లారగన శకమసేదిని అప్పుడు మనం భావించి మొరి జాయిచూరి మీరు అనుకుంటున్నారు చనిపోయిందేమో అనుకుంటున్నారు గాని చనిపోలే అది రాత్రి ఈరోజు రాత్రి అవిశ్వాసతిలే అవిశ్వాసం ఉంటే విశ్వాసతిలే విశ్వాసం ఉంటే అబ్రహాం కోచంది అబ్రహాం చెప్తున్నది మురుగలేవి చనిపోయినా కూడా ఏ మొరపువకు పునరుద్ధరణ కరువపై శక్తి తిము నా కొడుకుని మరలా పునర్జీవ పరచుకోవడానికి శక్తివంతుడైన దేవుడని సమితితమ విశ్వాస కోరిపారు అలాగ నీవు విశ్వసించగలుగుతావా సత్యబారచి అమర విశ్వాస అలాంటి ఒక విశ్వాసం నీకు కలిగి ఉండాలి అమర విశ్వాసటిక బొడే మాపా ఈరోజు నీ విశ్వాసం పెం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది దేవునికి చెప్పు నా విశ్వాసం ఒక్క తగ్గింపుని పెంచుమయ్యా ఈరోజు నా విశ్వాసాన్ని పెంచుమని దేవునికి చెప్పు అల్ప విశ్వాస కొద్ది విశ్వాసమున్న పేతరు జల పాణి ఉప్పర చల్లలే నీటి మీద నడిచాడు బోడో విశ్వాస తిలకిమిది అవో గొప్ప విశ్వాసం అంటే ఎలా ఉంటది దానికన్నా ఎంత గొప్ప జరగలేని వాటిని జరిపించగలిగిన దేవుడు ఆ దేవుడు మనతో ఉన్నాడు ఈరోజు నువ్వు విశ్వసించగలుగుతావు చెప్పు విశ్వాసముతో ఈరోజు నోటి నోరుని ఒప్పుకొని చెప్పు నోటిలో చెప్పడం మాత్రం కాదు మాట వినిన వెంటనే వాడని సిద్ధపరచుకున్నాడు నీవు కూడా అలాగే సిద్ధపరచుకో విశ్వాసం చేసిన విషయాలను పనిలో ప్రయోగంలో తీసుకురా అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అబ్రహాము బలి అర్పించాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ సమర్పణ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం ప్రార్థన కురు ప్రార్థన చేసుకుందాం మా పరలోకమైన తండ్రి తమరు పవిత్ర నామ ధన్యవాదాలు నీ పరిశుద్ధ నామానికి వందనాలు అబ్రహాముకు దొరికిన అదే విశ్వాసం మాకు కూడా ఇవ్వమయ్యా అల్ప విశ్వాస ఆ చిన్న విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చుమయ్యా అభివృద్ధి మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచండియ్యా అవిశ్వాసకు దూర మా విశ్వాసాన్ని దూరపరచండి అయ్యా విశ్వాస మా విశ్వాసములు అన్ని నెరవేర్చి కూడా సహాయపరచండి సహోదరి సహోదరులు అందరినీ కూడా దీవించినందుకు ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి సమస్తం సమర్థ్యం వద్దు.